ధనుర్మాస వ్రత పూజా విధానం గురించి తెలియజేస్తారా? ఈ ధనుర్మాసంలో నెలపట్టడం అని అంటుంటారు. ఇక్కడ ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే, ఈ ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి వివాహం కాని స్త్రీలు భగవంతుని యొక్క లక్షణములు గల, అతనితో సమానమైన, అతని లక్షణాలు గల వ్యక్తి భర్తగా లభించటం కోసం గొబ్బెమ్మలు పెట్టేటువంటి చర్య ఒకటి ప్రారంభిస్తారు. ఇంటి ముందు తెల్లవారుజామునే శుభ్రంగా ఆవు పేడతో నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి వాటి మీద గొబ్బెమ్మలు పెట్టి పూజ చేస్తారు. వాటిని ఆచరించడం ద్వారా ఏమిటవుతుంది అంటే, ఒక సద్భావన, మంచి వ్యక్తి భర్తగా లభించాలి అనేటువంటి భావన అక్కడ కొనసాగుతుంది. అయితే గోదాదేవి సాక్షాత్తు భగవంతుడే తనకు భర్త కావాలి అని చెప్పి ఆ శ్రీరంగనాథుడిని ఆరాధించింది ఈ 30 రోజులు. ఆ ఆరాధించడంలో సూర్యోదయానికి ముందే లేచి ఆయనకి పూజ చేయాలి అని అనుకుంటూ, ఆ పూజకు తాను గోపికగా రూపొంది మానసికంగా కృష్ణుడు ఉన్న సమయానికి మనస్సును చేర్చి, అంటే ద్వాపరయుగానికి మానసికంగా వెళ్ళిపోయి తానొక్కతే పూజ చేయడం కాకుండా తక్కిన గోపికల్ని కూడా కలుపుకుంటూ వెళ్ళి పూజ చేద్దాము అనేటువంటి భావనతో ఒక్కొక్క గోపికనే లేపుతూ అందరినీ కలుపుకొని ఆ కృష్ణుడినే ఆశ్రయించి ఆయన ఒక పరా అనేటువంటి వాద్య విశేషాన్ని ఇస్తే పూజకు అంగంగా, దానితో సంగీతాన్ని ఆయనకు వినిపిస్తూ ఆయన పూజను నిర్వర్తించి నెల రోజులు ఆయన్ని ఆరాధించి నెల రోజుల తరువాత ఆయన్ని చేరుకోవడం అనేటువంటి లక్ష్యంతో ఆమె ఈ వ్రతాచరణ చేసింది. కాబట్టి ఇక్కడ భక్తి సంప్రదాయంలో భగవంతుడొక్కడే పురుషుడు, తక్కినందరూ స్త్రీలే అనడానికి సంకేతమే ఈ గోపికల భక్తి అన్నమాట. రాధా భక్తి, గోపికల భక్తి ఇదంతా అటువంటిది. కాబట్టి ఆయన్ని ఆరాధించి ఆయన్ని చేరుకోవటం అనే ఒకే ఏకైక లక్ష్యంతో ఈ ధనుర్మాసాన్నంతని గడిపింది. అయితే ఆమె ఏ విధానంలో ఆచరణ చేసిందో, పూజాధికారణ చేసిందో అది ఆమెకు బాగా పరిమితమైనది. ఎందుకంటే ఆమె ఏం చేసేదిట, తాను ధరించినటువంటి పుష్పాలను ఆయనకి సమర్పించేది. అంటే ఎందుకు వాటి యొక్క సుగంధాన్ని, మామూలుగా అయితే పూజకు పువ్వులను కోసి నేల మీద పడితే పూజ చేయకూడదు, నిన్న కోస్తే పూజ చేయకూడదు, కాగితం మీద కోస్తే పూజ చేయకూడదు, బట్టలో కోస్తే పూజ చేయకూడదు, బుట్టలోనే కొయ్యాలి, లాగా ఇన్ని నియమాలు ఉంటాయి. అలాంటిది ఆమె బాగుందా అని ఒకసారి చూసుకుని తాను ధరించి ఆయనకి సమర్పించటం అనేటువంటిది సాక్షాత్తు ఆనాడు శబరి చేసింది రాముడికి, ఈ పళ్ళు తిని రుచిగా ఉన్నాయా లేదా చూసి పెట్టింది. అలాగా అంతటి భక్తితో ఆమె తన యొక్క ఆ సమర్పణ అనేటువంటిది మాలా సమర్పణ చేసింది. అంటే మాల కట్టడం, ఒకసారి వేసుకు చూడడం బాగుందా అని, ఆ తర్వాత ఆయనకి అందించటం లాగా అన్నమాట. దీన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఒక రకంగా సర్వస్వ ఆత్మ సమర్పణం అనేటువంటిది ఆ భక్తిలో ఉంటుంది. ఆ భక్తిలో ఆమె పూజ చేసింది. మరి మనం ఏం చేయాలి అంటే, ఆ విషయాన్ని స్మరిస్తూ ఆ గోదాదేవి చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఆ భగవంతుడిని పూజిస్తూ తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఎందుకంటే ఇది బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి ఆ పూజాధికానికి చాలా స్పష్టమైన అనుభూతి కలుగుతుంది. ఎలా ఉంటుందంటే, మనం ఏ పనైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో ఇలా ఉండాలి అని అనుకుని కనుక మనం ఆచరణలో పెట్టినట్లయితే, ప్రయత్నం ప్రారంభించినట్లయితే, మనం ఏదైతే రూపకల్పన మానసికంగా చేసుకున్నామో అది ప్రత్యక్షమవుతుంది తర్వాత, అంటే సిద్ధించి తీరుతుంది. అటువంటిది బ్రాహ్మీ ముహూర్తం. కాబట్టి ఆ సమయంలో ఆమె అలా పూజించింది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆమె పాశురాలను, రోజుకు పాశురం చొప్పున ఆమె పాడింది,
ఆ వాటిని పఠనం చేస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ పూజించి నివేదన చేసి ఆ తర్వాత ఆయనలో ఐక్యం అవ్వాలనేటువంటి భావనను మనం పెంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.